హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బామ్మస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మా మమ్మీ బర్త్డే, సో అందుకోసం మేము కొన్ని స్పెషల్స్ చేసాము, కొన్ని స్వీట్ అండ్ స్నాక్స్ చేసాము. ఇది మా మమ్మీకి సర్ప్రైజ్ అనమాట. మా మమ్మీ మధ్యాహ్నం పడుకున్నప్పుడు మేము ఇద్దరం కలిసి చేసామన్నమాట. సో ఐటమ్స్ ఏంటి తీసుకొచ్చి మేము చూపిస్తాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హేమ. ఈరోజు నా పుట్టినరోజు. నేను ఎప్పుడు పెద్ద పుట్టినరోజులో పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదండి, పెద్దగా ఏం చేసుకోను. ఈరోజు మా అమ్మాయిలు ఇద్దరూ నా కోసం సర్ప్రైజ్గా ఏవో స్పెషల్స్ చేశారు, అందుకే మీకు చిన్న క్లిప్పింగ్ చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను. ఏమనుకోకండి, యాక్చువల్గా నా పుట్టినరోజుకి డేట్ ఉండదండి, అంటే ఐ మీన్ తిథి ప్రకారం చేసుకుంటాం అనమాట. శ్రావణ మాసం స్టార్టింగ్ శ్రావణ పద్యం రోజు పుట్టానంట, అందుకని మా అమ్మ నాకు శ్రావణ పద్యం రోజు బర్త్డే చేయడం అలవాటు అనమాట. అందుకే డేట్ అడిగితే గబుక్కున గుర్తు ఉండదన్నమాట. తిథి ప్రకారం చేసుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మా అమ్మాయిలు చేసిన స్పెషల్ సేవ తీసుకొస్తారట, చూద్దాం. మీతో పాటు నేను కూడా చూస్తాను. ఇది స్వీట్, ఇది హాట్ ఐటమ్ ఆలూ బోండా. వావ్, నా ఫేవరెట్. ఇది స్వీట్ చాక్లెట్ రోల్. ఇది స్పెషల్ కీర్ అండి. మా మమ్మీ ఇది మా ఇంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఒకేషన్ చేస్తారు. ఇది మా మమ్మీ ఓన్గా తన క్రియేటివిటీ ఉపయోగించి చేశారనమాట. చాలా బాగుంటుంది ఇది. ఇది ఎవరు చేశారు? నేను చేసా ఇది. ఓకే, కొంచెం పెట్టలే. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నీకు కూడా. ఇది యశుదా, హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు కూడా తినండి, వేరే ముందుకు రారట. ఆలూ బోండా నా ఫేవరెట్ స్నాక్ ఇది. అచ్చు మమ్మీ చేసినట్టే ఉంది. బాగుంది నిజంగా కరిష్మా. ఇది నువ్వు చేసావా? ఓకే, ఈ కీర ఇద్దరు కలిసి చేశారు. ఇది నువ్వు ఒక్కదానే చేసావు. ఇది దీని పేరేంటి? చాక్లెట్ రోల్. అది ఇది జయశ్రీ ఇద్దరు చేశారా ఒకళ్ళు చేశారా? నేను ఒక్కదానే చేశాను. ఇది చాక్లెట్ రోల్ అంటే అండి మా చిన్నమ్మాయి చేసింది. చూసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, బాగానే చేసింది. అది కొబ్బరి వేసి చేసింది అనమాట, మధ్యలో ఆ మిడిల్ లేయర్లో కొబ్బరి వేసింది. దానివల్ల టేస్ట్ బాగుంది. ఇదైతే నేను ఎప్పుడు చేయలేదండి, తను ఓన్గా చేసింది. ఇది స్నాక్స్ స్వీట్స్ బాగా చేసిద్దండి చిన్నవిడి. పెద్దవాడు బిర్యానీలు కర్రీసు చట్నీలు ఇవన్నీ సూపర్ చేస్తుంది, చిన్నవిడేమో స్నాక్ ఐటమ్స్ బాగా చేస్తుంది. ఇద్దరు చెరవటి తీసుకున్నారు, అన్నీ కూడా బాగా చేశారు మా అమ్మాయిలు ఇద్దరు కూడాను. నేను చేసినట్టే ఉన్నాయి ఆల్మోస్ట్గా అన్నీ కూడాను. ఆ కీరు ఈ బోండా అయితే అచ్చు నేను చేసినట్టే ఉన్నాయి. ఇది బర్ఫీ మటుకు కొత్తగా చేసింది కదా, నేను ఎప్పుడు చేయలేదు ఈ ఐటెము, కానీ బాగుంది. ఇది కూడా మా చిన్నమ్మాయి చేసింది. ముందు కేక్ అని మొదలుపెట్టారు. మేమేంటి ఏప్రిల్ నుంచి వరుసగా కేకులు తింటానే ఉన్నామండి, ఇంక దాంతో మొహమ్మద్ వేసి కేకులు వద్దనేసి అనుకున్నాము. బాగుంది. దీని మా పెద్దమ్మాయి అండి, హైదరాబాద్లో ఉంటుంది అని చెప్తాను కదా, నేను హైదరాబాద్ వెళ్తుంటాను వెళ్ళింటికి అని చెప్తుంటాను కదా, వెళ్ళింటికి. తిను ఇప్పుడు లాక్డౌన్ వల్ల మా దగ్గరే ఉంది ఇప్పుడు 3 మంత్స్ నుంచి. నా వీడియోలన్నీ ఎడిటింగ్ చేయటం అంతా తినేయనమాట చూసుకుంటుంది. ఫస్ట్ అది ఛానల్ క్రియేట్ చేయడం కూడా తినేనండి. వీడియోలు తీయటం, ఛానల్ క్రియేట్ చేయటం మా అమ్మాయి అండి చేయటం, మా పెద్దమ్మాయి అవి చేయటం అనే. కానీ మా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా అల్లుడు గారండి. మా అల్లుడు గారే దగ్గరుండి అమ్మాయికి నేర్పించారు ఎడిటింగ్, వీడియో షూట్ చేయటం, ఎడిటింగ్, వాయిస్ ఇవ్వటం ఇట్లా అన్నీ నేర్పించారు. నేర్పించి ఫస్ట్ ఒక 3-4 వీడియోలు మా అల్లుడు గారే తీశారండి. స్టార్టింగ్ నుంచి 4 వీడియోస్ తీశారు, తర్వాత ఆయన వెళ్ళిపోయారు. తర్వాత అన్ని అమ్మాయి తీసింది, ఇంకా కొన్ని పెద్ద అమ్మాయి కొన్ని చిన్న అమ్మాయి, తర్వాత మా హస్బెండ్, ఇట్లా అందరూ ఫ్యామిలీ అందరూ
అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇద్దరు ఎప్పుడు ఒక దగ్గర ఉంటారు కదా తిను ఆఫీస్ కి వెళ్తా బిజీగా ఉంటది చిన్న అమ్మాయి చదువుకుంటూ ఉంటదన్నమాట ఎగ్జామ్స్ అవి ఉంటాయి అనేసి ఈసారి ఫ్రీగా ఉన్నారన్నమాట ఈ కరోనా వల్ల ఫ్రీగా ఉన్నారు అందుకని ఈసారి నేను చేస్తా నీకు అని చెప్పేసి స్నాక్స్ చేస్తా అనేసి మా చిన్న అమ్మాయి బర్త్డే అయితే కేక్ వద్దంటే చేయలేదండి అప్పుడు కూడా స్వీట్స్ హాట్ ఇలాగే చేసుకున్నాం స్నాక్స్ అవిను ఇప్పుడు కూడా కేక్ వద్దన్న అందరూ వద్దని అనుకున్నాము ఇంకా అందుకనే ఇంట్రెస్ట్ లేక ఊరికే స్వీట్స్ హాట్ చేశారు పిల్లలు నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి ఈ కేకులు మిడ్ నైట్ లాగటాలి కేకులు కొట్టాలి ఇలాంటి కల్చర్ నాకు పెద్ద ఇష్టం ఉండదు ఏదో మార్నింగ్ లేచిన తర్వాత ఏదో గుడికి వెళ్ళటం స్నానం చేయటం గుడికి వెళ్ళటం స్వీట్స్ హాట్స్ ఏవో చుట్టుపక్కల వాళ్ళకి పంచుకోవడం తింటే అట్లా ఉంటుంది అంతే సరే వీళ్ళు పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారు కదా మేము చేస్తాం ఎప్పుడు నువ్వే చేస్తున్నావు కదా మాకు ఈసారి నీ బర్త్డేకి మేము చేస్తామని వీళ్ళిద్దరూ ప్రిపేర్ చేశారు పిల్లలిద్దరూ కష్టపడి నా కోసం స్నాక్స్ చేశారని చిన్న వీడియో తీశానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ